మాతృదేవో భవ. నీ ఉంటివి నీ ఉంటివి నీ ఉంటివి నా వెనుకనే నిత్య విజేత. అమ్మవారికి సంబంధించిన పద్యాల్లో ఇది చివరిది. నాలుగు భాగాల పాటు వరుసగా చివరిగా ఈ ప్రార్థన చేసుకొని మనం అందరం ధైర్యంగా హాయిగా ఉందాం. నీ ఉంటివి నీ ఉంటివి నీ ఉంటివి నా వెనుకనే నిత్య విజేత. నీ ఉన్నలేనిదయ్యది నీ ఉన్నలేనిదయ్యది భవాంధపయోధి దీపవనిత లలిత. నీ ఉన్నలేనిదయ్యది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1851 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 551 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మనం అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ ఆదుకోవడం వల్లనే ఆ ఆపద తప్పింది అని మనకి అనిపించిన వెంటనే కలగవలసిన ధైర్యం ఇలాగే ఉంటుంది, కలిగే ధైర్యం ఇలాగే ఉంటుంది. ఇక మన వెనకాల ఆవిడ ఉంది, ఆవిడ చూసుకుంటుందని నేను. ఇది మనిషికి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. కొన్ని లక్షల మంది రక్షక భటులు ఉన్నా దొరకనటువంటి రక్షణ శ్రీరామరక్ష వల్ల దొరుకుతుంది. అందుకే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటారు. భగవంతుని రక్షణలో మనం ఉండగలిగితే ఇక ఎవరూ మన ఏమీ చేయగలిగింది లేదు, ఏ బాధలు మన ఏం చేయలేదు. అలా ఉండాలి అంటే తత్వవేత్తలు ఒక ఉపాయం చెబుతారు. ఈ సమస్తం పట్ల భావపరంగా మరణించగలిగితే ఆ రక్షణ వెంటనే లభిస్తుంది అంటారు. ఈ లౌకికమైన విషయాల గురించి రాగద్వేషాలతో ఊరికే మాట్లాడుకుంటూ ఉండడం, చర్చించుకుంటూ ఉండడం, వాటి గురించే తాపత్రయపడుతూ ఉండడం, కష్టసుఖాలు ఎవరితోనో చెప్పుకోవాలి అంటూ ఉండడం, ఇది తగ్గిపోవాలి. ఎవరికి చెప్పం, అలాగని మనలో ఉంటాయంటే మనలో కూడా దగ్ధమైపోతాయి. చెప్పినంత మాత్రాన్ని ఏదో తగ్గుతాయనుకోవడం పోతాయనుకోవడం ఒక భ్రమేనండి. నిజంగా ఏళ్ల తరబడి జరుగుతున్న వ్యవహారాలు గమనించండి, ఎవరైనా సరే నిష్పక్షపాతంగా తగ్గుతున్నాయా. ఇక్కడ ఒక తేడా ఉంటుందండి. శారీరక అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరైనా దగ్గర కూర్చుని కాసేపు మాట్లాడితే కొంచెం తగ్గినట్టు ఉండొచ్చు, కానీ తర్వాత వాడు బాధ వాడు పడవలసిందేనా లేదా, వచ్చి పలకరించేవాడు పడ్డగా. మానసికమైన ఇబ్బందులు కూడా ఒక్కోసారి ఎలా ఉంటాయంటే కాస్త మాట్లాడుతూ ఉంటే కొంచెం తగ్గినట్టుగా ఉంటాయి. ముఖ్యంగా ఆ మాట్లాడేటప్పుడు అలాంటి బాధే వాళ్ళు పడితే అది కూడా చెబితే ఏదైనా కొంచెం సామ్యం ఉంటుంది కాబట్టి తగ్గినట్టు ఉంటుంది. కానీ అంతిమంగా మాత్రం ఈ బాధ పోవడం అనేది మన అవగాహన ద్వారానే జరుగుతుంది తప్ప పంచుకోవడం వల్ల జరగదు. పంచుకుంటున్న కొద్దీ ఇంకా ఆ ద్వేషాలో లేదా ఆ సుఖాల బాబత గర్వాలో ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. అంచేత ఏదో సుఖమేదో పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖం ఏదో పంచుకుంటే తగ్గుతుంది అన్నది అంత తేలికైన విషయం కాదు. కొంచెం ఆలోచించాల్సింది ఆ విషయాన్ని. ఆ సుఖాన్నైనా దుఃఖాన్నైనా అది లోపల ఎక్కడికి వెడుతోంది, ఎక్కడ స్పృశిస్తోంది, దేన్ని స్పృశిస్తోంది, ఆ స్పృశిస్తున్న మూలంలో నిజంగా ఈ దుఃఖం సుఖం ఉన్నాయా, ఇవి నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నది ఎవరు అని ఈ విచారణ చేయగలిగితే సుఖం మూలంలోకి దుఃఖం మూలంలోకి వెళ్ళగలిగితే సుఖదుఖాలకు అతీతమైన తత్వం ఉందని తెలుస్తుంది. ఆ తత్వమే సనకాది సమారాధ్య, ఆ తత్వమే సర్వతంత్రేసి, ఆ తత్వమే దక్షిణామూర్తి రూపిణి, ఆ తత్వమే శివజ్ఞాన ప్రదాయని వరుసగా మనం అది చెప్పుకోబోతు. మన వెనకాల అమ్మవారు ఉంది, మనం ఆవిడ రక్షణలో ఉన్నామనిపిస్తే నీవుంటివి 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 ముమ్మాటికి నీవుంటివి. అందుకే పద్యంలో కూడా 3 సార్లు ప్రయోగం, నా వెనుకని నిత్య విజేత. అమ్మవారు మన వెనకాల ఉన్నాక మనకి విజయం కాకపోతే అపజయం ఎందుకు ఉంటుందండి? శుంభనిశుంభుల్ని మట్టు పెట్టింది ఎవరు? చిక్షుర తామురులని మట్టు పెట్టింది ఎవరు? దుర్ముఖ ప్రహస్తులను మట్టుబెట్టింది ఎవరు? అనేక రకాల దుర్మార్గులందరినీ, మహిషాసురుడు సహా రక్తబీజులు సహా అందరినీ మట్టుబెట్టింది ఎవరు? అటువంటి ఆవిడ శరణు అనుకుని మనం ఉండగలిగితే ఇక మనకేముంటుంది చింత? నీ ఉంటివి నీ ఉంటివి నీ ఉంటివి నా వెనుకని నిత్య విజేత. నీ ఉన్నలేనిదయ్యది. ఇదివరకే మనం చెప్పుకున్నట్టుగా సకల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తేతంత్రం అన్నట్టుగా ధర్మంగా ఉండేటువంటి బుద్ధినిచ్చేది,
తద్వారానే అర్థం సంపాదించాలనే బుద్ధినిచ్చేది, ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలను తీర్చుకోవాలనే బుద్ధినిచ్చేది, అంతకుమించి కోరికల కోపంలో మనం పడిపోకుండా కాపాడేది, ఆ పైన మోక్షానికి కూడా దారి చూపించేది మొత్తం ఒకే ఒక శక్తి, ఆవిడే లలిత పరాభట్టారిక. అంచేత నీవున్న లేనిది అయ్యేది. ఎలా ఉంటుంది ఆ సహాయం అంటే, కవి ఈ చివరి పాదంలో చెబుతున్నాడు, భావాంధపయోధి దీపవనిత లలిత. ఈ భవ సంబంధమే భావం, భవానాం సమూహం భావం, వనానాం సమూహం వానం. అలాగే ఈ జీవితం జన్మలు ఎత్తడం మళ్ళీ చనిపోతూ ఉండడం మళ్ళీ పుడుతూ ఉండడం, ఈ భవసాగరం ఉంది. ఈ భావ అంధపయోధి, ఇది కేవలం సముద్రమే కాదు చీకటి సముద్రం కూడాను. సముద్రం లోపల ఏదైనా కొంచెం కళ్ళు తెరిస్తే కొంత కనపడచ్చు, కొన్ని రకాల దీపాలు వాడితే కొన్ని రకాల కళ్ళజోళ్ళు పెట్టుకుంటే కొంత కనపడచ్చు, లేదా లోపలికి వెళ్ళి ఈత కొట్టే వాళ్ళు ఎలా కొడతారు. కానీ ఎన్ని రకాల కళ్ళజోళ్ళు వాడినా ఎన్ని దీపాలు పెట్టుకున్నా అంతు బట్టనది ఈ సంసార సాగరం. అందుకే ఇది అంధపయోతి, చీకటి సముద్రం. అటువంటి చోట కూడా దీపవనిత, మన కోసం లైట్ హౌస్ లాగా దీపం పట్టుకుని నిలబడినటువంటి స్త్రీ ఎవరు అంటే లలితాదేవి. భావాంధపయోధి దీపవనిత లలిత, నీ ఉంటివి నీ ఉంటివి నీ ఉంటివి నా వెనుకని నిత్య విజేత, నీ ఉన్నలేనిదయ్యది భావాంధపయోధి దీపవనిత లలిత నీ ఉంటివి. 725 నామంలో వ్యాఖ్యానం చేసుకుందాం దానికి. దక్షిణామూర్తి రూపిణి బాండీర వృక్షం కింద 16 వయస్సులో శివుడు దక్షిణాభిముఖంగా కూర్చొని ఉన్నాడు. దక్షిణాభిముఖంగా కూర్చోవడం అనేదే దక్షిణామూర్తి యొక్క ప్రధాన తత్వం. సాధారణంగా మనం వ్రతాలు పూజలు చేసినా ఏ శుభకార్యాలు చేసినా దక్షిణముఖంగా కూర్చోం, దేవుడి విగ్రహాలను కూడా దక్షిణముఖంగా పెట్టం, ఓ గ్రంథపారాయణ చేసినా దక్షిణముఖంగా కూర్చోం, తూర్పుగా కూర్చుంటాం, తప్పితే ఉత్తరంగా కూర్చుంటాం, మరీ తప్పనిసరి అయితే పశ్చిమంగానైనా కూర్చుంటామేమో కానీ దక్షిణంగా కూర్చుంటే పురోహితులు ఒప్పుకోరు. కానీ మృతదేహాన్ని దక్షిణం వైపే తలపెట్టి పడుకోబెడతారు. పితృకార్యాల్లో దక్షిణమే ప్రధాన దిక్కు. పితృకార్యాల్లో అలా ఉంటుంది కాబట్టి మనం శుభకార్యాల్లో ఆ పని చెయ్యం, అదొక నమ్మకం. మరి దక్షిణామూర్తి ప్రధాన జ్ఞానాన్ని బోధించేటువంటి గురువు అయి ఉండి, తస్మై శ్రీ గురుమూర్తే నమయిదం శ్రీ దక్షిణామూర్తి అని శంకరాచార్య స్వామి బ్రహ్మజ్ఞానాన్ని మొత్తం 10 చెప్పడానికి ఏ గురువు అవకాశం ఇచ్చారో, ఏ అవతారం ఆయనకి ప్రేరణ కలిగించిందో, ఆ అవతారాన్ని ధరించిన వాడై ఉండి దక్షిణముఖంగా ఉండడం ఏమిటి? అబ్బాయి, నువ్వు శుభాశుభాలను దక్షిణ సమానంగా భావించే స్థితి వచ్చే వరకు నీకు మనశ్శాంతి కలగదు. ఏదో చిన్న శుభకార్యం జరగగానే, శుభవార్త ఏదో తెలియగానే ఓ పొంగిపోవడం, చిన్న దుర్వార్త ఏదో తెలియగానే కృంగిపోవడం, ఇవి మనం అందరం చూస్తున్న విషయాలే. వీటికి అతీతంగా ఉండాలి అంటే అసలు ఇదంతా ఏమిటని గమనించాలి. పుట్టకపోతే ఇవన్నీ లేవు కదా, దుర్వార్తలు లేవు, శుభవార్తలు లేవు. అలాగని పుట్టుకేమన్నా మనం కోరుకున్నామంటే అదేం లేదు, మనకు తెలియకుండానే పుట్టాము. పోనీ చావు ఏమన్నా మన చేతుల్లో ఉందా, అది ముందే లేదు. బతకాలి అనుకుంటున్న వాళ్ళు చనిపోతున్నారు, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్న వాళ్ళు అలాగే బతుకుతున్నారు పిడరాళ్ళలాగా, అది మన చేతుల్లో లేదు. మధ్య జీవితమే కాస్త మన చేతుల్లో ఉంది, అది కూడా పూర్తిగా ఉంది అనడానికి లేదు. అంచేతనే జీవితంలో నిజమైనటువంటి శాంతిని మనం పొందాలి అంటే మృత్యుతత్వాన్ని తెలుసుకుని మృత్యువుకి సిద్ధంగా ఉండాలి. మృత్యు వచ్చేలోగా మనం చేయాల్సినవేవో చేస్తున్నామా లేదా అనేటువంటి ఆలోచనే తప్పితే మృత్యువుని ఏదో వాయిదా వేద్దామనో తప్పించుకుందామనో చూడకూడదు. ఇదే దక్షిణామూర్తి తత్వం. అందుకే ఆయన దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఆ స్తోత్రం చదివితే దక్షిణముఖంగా ఉండాలని అనుకోకూడదు, అది ఉంటే ఉండొచ్చు లేదా తెలియదు, అది పెద్ద విషయం కాదు. ఈ దిక్కులను బట్టి స్తోత్రాల ఫలితాలు ఉండవు. చాలామందికి ఇప్పటికీ విగ్రహాల విషయంలో అనుమానం, ఈ విగ్రహం ఏ ముఖంగా పెట్టాలి, ఆంజనేయ స్వామి విగ్రహం ఏ ముఖంగా పెట్టాలి, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏ ముఖంగా పెట్టాలి. ఏ ముఖంగా పెట్టినా ఒకటే, నీ ముఖం దాని మీద ఉందా లేదా ముఖ్యం. మన చూపు దాని మీద ఉండనప్పుడు ఏ ముఖంలో పెట్టినా ఒకటే, మన చూపు దాని మీద ఉంటే ఏ ముఖంలో పెట్టినా ఒకటే, దానికి దాన్ని బట్టి ఫలితాలు ఉండవు. దిక్కులకు అతీతమైన వాళ్ళ మనుషుల్ని, దేవతల్ని దిక్కుమాలిన వాళ్ళని చేయకూడదు. ఈ పిచ్చి నమ్మకాలు వదులుకోవాలి.
ఈ ప్రతిమ ఎక్కడ పెట్టాలని, ఎక్కడ పెట్టినా ఒకటే, నువ్వు నీ చూపు ఎక్కడ ఉందనేది ముఖ్యం, నీ మనస్సు ఎక్కడ ఉండదనేది అంతకంటే ముఖ్యం. ఎందుకంటే కొంతమంది చూపు ఉంటుంది, మనస్సు ఉండదు. అక్కడ మనస్సు లేనప్పుడు ఈ చూపు సైకిల్ చూపుతో సమానం. ఇది ఆ మనస్సే ప్రధానం. అందుకే ఆయన దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఆ మూర్తితత్వం గమనించండి, ఆభరణాలతో ఉంటాడు. విచిత్రంగా దక్షిణామూర్తి మెడలో పాము ఉండదు, శివునికి ఉండేటువంటివి కొన్ని అక్కడ ఉండవు, గంగానది ఉండదు, అవి పెద్ద విషయాలు కావు. ఆభరణాలతో ఉంటాడు. మన పురాణ కథనం ప్రకారం సతీదేవి యోగాగ్రిలో దగ్ధం అయ్యాక శివుడు విరక్తితో ఆయన మరిచెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడని, ఆయన ఎప్పుడు నిత్యయవనంలో ఉంటాడు కాబట్టి 16 ఏళ్ల కూరాళ్ళగా అక్కడ ఉన్నాడని, తర్వాతే పార్వతీదేవి ఆ దక్షిణామూర్తినే సేవించిందని, ఆ దక్షిణామూర్తి మళ్ళీ శివరూపంలో ఆవిడ పెళ్లి చేసుకోండి ఒక కథ ఉంది. అంటే పెళ్లి కొడుకు, ఇప్పటికీ పెళ్లిలో మీకు పెళ్లి కొడుకుని ఊరికే కూర్చోబెట్టరు, తల్లికి సంబంధించి ఏదో ఒక హారాన్ని ఆయన మెళ్ళ వేస్తారు. ఆయన ఏదో తెచ్చుకొని గొలుసు చేసుకుంటానంటే ఒప్పుకోరు. తల్లిదో, అక్కగారిదో, ఒక అసలు పేరు లాంటిదో, ఒక హారం లాంటిదో పెట్టుకొని పెళ్లి కొడుకు మెళ్ళ వేస్తారు, బొగ్గని చుక్క కూడా పెడతారు. తర్వాత మళ్ళీ హారం వాళ్ళకి ఇవ్వాలి, అది వేరే విషయం. అది కోడలికి వెళ్ళిపోతుందంటే కష్టం, అది అంతవరకే ముచ్చట. అంటే పెళ్లి కొడుకు అంటే ఒక ఆభరణాలతో అందంగా ఉండాలి. రుద్రాక్షలు వేసి కూర్చోవడం ఏంటి, కుదరదు. మా ప్రవచనాలు చెప్పేవాళ్ళకి మాకు రుద్రాక్షలు బాగుంటాయి, పెళ్లి కొడుకుగా ఉన్నప్పుడు రుద్రాక్షలు బాగుంటాయి, వేసుకోకూడదు. రుద్రాక్షలు అశుభమని కాదు, శుభమని కాదు, ఆ సందర్భానికి తగింది కాదు, అంతే. మధుపర్కాల పంచి వేరు, మిగిలినప్పుడు ఏదో శోభనప్పుడు వేషం వేరు, అంతే. దీనికదే అలా ఉన్నప్పుడు దక్షిణాభిముఖంగా ఉండే ఆ మూర్తి 16 ఏళ్ల యువకుడుగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడికి ఋషులు చేరారు, ఆయన మౌనంగానే ఉన్నాడు, ఎవరికేం చెప్పట్లా. చిత్రం వటతరోర్మూలే వృద్ధాశిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ. మరిచెట్టు కింద మహాద్భుతం కనిపిస్తోందండి, ఆశ్చర్యంగా ఉంది ఇది. వృద్ధాశిష్య గురుర్ యువ, చేరుతున్న శిష్యులందరూ వశిష్ఠాది మహర్షులు. ఒక్కొక్కళ్ళకి ఎన్ని వందలు కాదు, ఎన్ని వేల ఏళ్ళు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఇంకా ఏం అనుమానాలు ఉంటాయి? యోగ వశిష్ఠాది గ్రంథాలు లోకానికి అందించిన మహానుభావులకి వాళ్ళకేమున్నాయో అక్కడ చేరారు. గురుర్ యువ పోనీ, ఎక్కడైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పడం ఉంది. ఇక్కడ ఈ 16 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా నిన్నవాడు వాళ్ళందరికీ చెబుతున్నాడు. గురువు యువకుళ్ళ ఉన్నాడు, శిష్యులంతా పెద్దవాళ్ళ ఉన్నారు, ఇదేమిటిది? పైగా అసలు ఏం చెబుతున్నాడో విందామని మేము వెడితే అక్కడ ఇంకా చిత్రం కనపడింది. గురువుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సమస్య. గురువు ఏమీ చెప్పట్లేదు, ఇలా మౌనంగా ఉన్నాడు. శిష్యులు కాసేపు కూర్చున్నారు, అమ్మాయ్యా నాకు తెలిసింది, నాకు తెలిసింది అని వెళ్ళిపోతున్నారు. ఇదే దక్షిణామూర్తత్వం, మౌనంతో. అందుకే ఆ స్తోత్రం మీకు ప్రారంభ శ్లోకంలోనే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత జన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడి అని చెబుతారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, ఇటువంటి చిన్ముద్రతో మౌన వ్యాఖ్య చేస్తాడు. మౌనం అంటే ఏమిటి? ఏమీ లేకపోవడం కదా. జగత్తు ఏమీ లేదు, ఇతో నకించిత్ పరతో నకించిత్, ఇక్కడ ఏమీ లేదు, పైన ఏమీ లేదు, అంతా నీ మనస్సులో ఉంది. మనస్సు చేసిన మాయ ఇది. వ్యక్తికేమో మనస్సు, దేవుడికేమో మాయ, అంతకంటే లేదు. ఇది చిన్నది, అది పెద్దది. జీవుడికి దేవుడికి మధ్యలో చిన్న పెద్ద అనే కొలత భేదం తప్పితే ఏం లేదు. ఈ చిన్న కొలత జీవుడు అనేవాడు, ఈ మనస్సు అనేది పెద్ద మాయ. అంచేత మౌనంగా ఉండడం తప్పితే వేరే ఏమీ లేదు, దేనికైనా పరిష్కారం. అసలు మౌనం కొన్ని వందల ప్రశ్నలకి ఒకేసారి సమాధానం చెప్పగలుగుతుంది. అసలు మామూలుగా లౌకికంగా ఆలోచించినా కూడా కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉన్నామంటే బిక్క చచ్చిపోతారని అవతల వాళ్ళు. అర్థం కాదు విషయం. తగాదా వచ్చే చోట మౌనంగా ఉండడమే చాలా మంచిది. తెలుగులో గొప్ప సామెత అది, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదని. మౌనం చాలా కాసేస్తుంది, తర్వాత ఎలాగైనా దాన్ని సమర్థించుకోవచ్చు. అందుకే మౌనం అర్ధాంగీకారం అని కూడా అన్నారు. మీరు అనుకుంటున్నారు నేను అంగీకరించలేదు అనొచ్చు, లేదు అవసరమైతే అంగీకరించాను అనొచ్చు, అందుకే ఊరుకున్నానండి ఏం చేయమంటాం అనొచ్చు. భీష్ముడంతటి వాడు మౌనం వహిస్తే అంగీకరించినట్టే అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అలా అంటే ఎలాగండి, ఆయన ఒక్కోసారి ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటాయి అందుకే ఊరుకున్నాడు అన్నట్టుగా ఉంటారు. రకరకాల వ్యాఖ్యానాలు. ఏదైనా భీష్ముడు చెప్పేవరకు ఎవరికి తెలియదు కదా, మనకు కూడా లౌకికంగా చాలా వ్యవహారాల్లో మౌనంగా ఉంటే ఉపయోగపడుతుంది. పరబ్రహ్మతత్వం విషయంలో నిజానికి మౌనం తప్పితే ఏమీ లేదు. అందుకే మౌన వ్యాఖ్యతోనే పరబ్రహ్మతత్వాన్ని ప్రకటిస్తున్నారు అన్నారు.
వరిశిష్ఠ అంతేవశత్ ఋషిగణం ఋషిగణై. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఋషిగణాలన్నీ కూడా వరిశిష్ఠ, చాలా పెద్ద వయస్సులో ఉన్న గణాలు అంతా 60, 70, 100, 200 కాదు, 3000, 4000 ఏళ్ళు. అబ్బో ఆ బ్యాటింగ్ వేరే, అసలు ఆ సెంచరీస్ కాదు అవి, 1000 బౌండరీస్, అవి సెంచరీస్ కావు. వాళ్ళు ఎప్పుడు పుట్టినరోజులు జరుపుకోరు, అందులో కేకులు కోయడమనే దురాచారం వాళ్ళ దగ్గర లేరు అసలు. కాబట్టి వాడికి ఎన్ని పుట్టినరోజులు జరిగాయి ఎవరికి తెలియదు. అటువంటి వృద్ధులందరూ ఆయన దగ్గర అంతేవాసులుగా దగ్గరగా కూర్చున్నారు. మాకేమైనా చెప్తే బాగుండేది. ఆ వృతం బ్రహ్మనిష్టకి పైగా వాళ్ళు ఏమైనా ఊరికే 1వ తరగతి వాళ్ళంటే బ్రహ్మనిష్టకి, అప్పటికే 107 మహాతపస్సులు చేసి బ్రహ్మనిష్ట సాధించిన వాళ్ళే. ఇంకా ఏదో వాళ్ళు పొంది కూడా పొందలేదేమో అన్న అనుమానంలో ఉన్నారు, అందుకని అక్కడ కూర్చున్నారు. ఆచార్యేంద్రం, ఆచార్యుడు ఎలా ఉన్నాడే, కరకలిత చిన్ముద్రం, ఈ చేతిలో ఇలాంటి చిన్ముద్రతో ఉన్నాడే. ఆనందమూర్తి ముఖం ఆనందంగా వెలిగిపోతుంది. స్వాత్మారామం, తనలో తానే ఆనందిస్తున్నాడు, ఆయన ఆత్మారాముడిలా ఉన్నాడు. ఇందులో దక్షిణామూర్తి రూపిణి అన్నారు కదండి, దక్షిణామూర్తి రూపిణ్యై నమక. దక్షిణామూర్తి అయితే సమాసం, కొంచెం కాస్త మేధావులు దక్షిణ అమూర్తయే నమక, అమూర్తమైన తత్వాన్ని, నిర్గుణతత్వాన్ని బోధిస్తుందని చెప్పారు. నిజానికి బోధిస్తున్నదే అది, అందుకని అలా చెప్పుకున్నా తప్పు లేదు. అయితే దక్షిణామూర్తిలోనే అమూర్తత్వం ఉంది. మూర్తామూర్తై మూర్త మనకు తర్వాత కూడా వస్తుంది. మూర్తామూర్త నిత్యతృప్త అంటాను. దక్షిణామూర్తి మూర్తిగా కనపడదు, అది అమూర్తతత్వం. మన విగ్రహాలన్నీ అంతే. ఆ మాటకు వస్తే సరస్వతి, లక్ష్మి, కుమారస్వామి, గణపతి, విష్ణువు, రాముడు, కృష్ణుడు, అన్నీ ఆ విగ్రహాలన్నీ కూడా నిర్గుణతత్వాన్ని తెలియజేసేవి, కేవలం ఏదో అవతార లక్షణాలను తెలియజేసేవి కావు. అలా ఆలోచించగలిగితే విగ్రహారాధన చాలా విజయవంతంగా మనకి ఉపకరిస్తుంది. మామూలుగా కాదది, ఇతర మతాల్లో ఎక్కడ లేని గొప్ప సౌకర్యం మనకు ఉన్నందుకు మనం హాయిగా వినియోగించుకోవచ్చు. దాని అయితే ఎచ్చుట్టి మత మౌఢ్యంలో పడిపోకూడదు. ఇంకా విగ్రహంలోనే ఏదో ఉందనడం, విగ్రహం కాసేపు కనపడకపోయేసరికి బెంగట్టేసుకోవడం, సరే ఇంట్లో పిల్లల గురించి బెంగట్టుకోవడం కంటే విగ్రహం గురించి బెంగట్టుకోవడం ఒక రకంగా మంచిది, కానీ అది కూడా మంచిది కాదు. అది కూడా అసలు విషయానికి వెడితే అది కూడా వద్దు, అది మళ్ళీ ఈ వ్యామోహాల్లోకి తీసేస్తుంది, మనిషి తోసేస్తుంది. ఏమిటి దక్షిణామూర్తి ఆకారంలో మీరు చూడండి, సరిగ్గా శంకరాచార్య భజగోవింద స్తోత్రంలో చెప్పిన మాటకి సరిగ్గా లెక్క ఉంటుంది. అక్కడ ఈ చేతిలో పుస్తకం ఉంటుంది, ఈ చేతిలో ఇలాగ చిన్ముద్ర ఉంటుంది, ఈ చేతిలో డుబుడక్ 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 అనే డమరకం ఉంటుంది, ఈ చేతిలో అగ్ని ఉంటుంది. ఏమిటి సరిగ్గా అవి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. దక్షిణామూర్తి రూపిణ్యై నమః. మన జీవితంలో ఎలాగ శివజ్ఞానాన్ని పొందాలో, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలో తెలియజేసేందుకే దక్షిణామూర్తి 4 చేతుల్లో 4 చిహ్నాలు ధరించాడు. ఏదో ఊరికే ఫోటోలకు పూజలు ఇద్దామని కాదు. సత్సంగత్వే, ముందు సత్సంగం చేయి. ఊరికే మనుషులు కలవడం కాదు సత్సంగం అంటే, గ్రంథాలు చదవడం. మనుషులు కలిసేది కూడా గ్రంథం చదవడానికి. ఒకరు చదువుతుంటే 4 ఆయా ఆవులించకుండా నిద్రపోకుండా వినాలి. ఇక్కడ అందరూ ఇళ్ల దగ్గర చదువుకోలేరు. ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెబితే తెలుస్తూ ఉంటాయి. అందుకని సత్సంగం. మళ్ళీ ఇందులో అహంకారాలు ఏర్పడి ఇది మళ్ళీ వేరే రకాల ప్రయోజనాల కోసం వినియోగించుకుంటే సత్సంగం దుస్సంగం అయిపోయినట్టే లెక్క. అంటే అందుకే ఏకాంతంగా ఇంట్లో కూర్చున్న పుస్తకం చదువుకోవడం అంత గొప్ప సత్సంగం ఇంకోటి లేదు. ఈ జీవుడు ఆ పని చేసే మీకు చెబుతున్నాడు. ఏకాంతంగా పుస్తకాలు చదువుకుంటే మన మనస్సు ఎన్ని పోకడలు పోతుందో అది మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఎవరు లేరు అక్కడ, నాటకం ఆడాల్సిన అవసరం మనకి లేదు. శుభ్రంగా కాస్త వయస్సు పెద్ద వయస్సు ఉన్నవాళ్ళు ఈ సోఫా కుర్చీలను వస్తూ ఉంటే శుభ్రంగా వెనక్కి జారలపడి చదువుకోవచ్చు. వెనకాల లైట్ పడుతూ ఉంటే సుఖంగా ఉంటుంది. ఆ పైన ఇంకాస్త వెనక్కి వెళ్ళామంటే కాస్త నిద్ర వస్తే పడుకోవచ్చు కూడా. ఏం పడుకుంటాం, ఏం పోయింది, మంచి పుస్తకం చదువుకుంటాం, నిద్ర వస్తే అక్కడే పడుకుంటాం. ఏమిటమ్మా 50-60 దాటాక చేసే పని ఊరికే? ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడమే ప్రధానంగా పెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి ఉంటే మంచిది. ఏదో చదువు ఉద్యోగాలు గొడవలు తప్పకొట్టి 50 దాటాక ఇంకా 10 ఏళ్ళు అయిపోతుంది కదా, కాస్త మొదలు పెడదాం అని 60 దాటాక ఇంకా అదే పని. అంతే, ఆ పడకుర్చీలో పడుకోవడం, చదువుకోవడం, ఎవరే పిలిస్తే వెళ్ళాలంటే పెడతాను, లేకపోతే లేదు 10 నిమిషాలు అంతే. ఊరికే కబుర్లు చెప్పడం వల్ల ఉపయోగం ఏముండదు, కొంపలు కూలిపోవడం తప్ప. అలా చదువుకుంటే సత్సంగం అదే. అప్పుడు ఏమవుతుంది, మనం గురువు దగ్గర వినడంలో ఉండండి, సత్సంగం ఎలా ఉంటుందంటే గురువుగారి మీద వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆయన ఏదో గొప్పవాడు, ఆయన దగ్గరికి రాకపోతే కష్టం, ఆయన చూడండి నేను ఉండలేను, ఆయన నన్నే పిలుస్తారు పెద్దానికి, ఇంకెవరిని, ఇవన్నీ అహంకారాలే.
అందుకే మన ఇంట్లో కూర్చుంటే ఆ గొడవ లేదు. పైగా ఎవరు ఏం చెబుతున్నా కొన్ని అంగీకరిస్తాం, కొన్ని అంగీకరించాం. ఒక్కోసారి లేచి కూడా మాట్లాడాలనిపిస్తుంది, ఆపుకుంటాం కానీ సభామర్యాద కోసం అనిపిస్తుంది. చెప్పే వ్యక్తిని బట్టి కొన్ని ఇష్టమైపోతూ ఉంటాయి, మనకి ఇష్టం లేకపోయినా సరే మన మనస్సు ఆడే నాటకాలు ఇవన్నీ. ఆ వ్యక్తి మనకి ఇష్టం కాబట్టి ఆయన ఏం చెప్పినా ఇష్టంగానే ఉంటుంది. మనకి ఎవడన్నా ఇష్టమైతే వాడు తాగొచ్చి కొట్టినా బాగానే ఉంటుంది. మనకి ఇష్టం లేదు కాబట్టి వాడు ఒక మాట అన్నా గట్టిగా ఉంటుంది. అది ఆడయింతే మగయింతే మనకి ఇష్టమై అనిపించింది అనుకోండి, ఆవిడ ఎన్ని వేషాలు వేసినా బాగానే ఉంటుంది వీడికి ఇష్టమైంది కాబట్టి. ఇష్టం లేదు కాబట్టి భార్య మహాపతివ్రత అయినా సరే ధిక్కరిస్తాడు. ఆ ఇష్టం మీద ఆధారపడంత లోకంలో సమస్త సమస్యలకి ఒకటే కారణం, ఇష్టం ధర్మం మధ్యలో ఘర్షణ. ఆ ఇష్టాన్ని పరిశీలించుకోవడమే సత్సంగం. అంటే ఒక్కడమే ఉండాలి, పుస్తకం పట్టుకోవాలి. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా మన మనస్సులోనే రెండు పక్షాల తరఫున వాదిస్తాం. బయటికి వాదించాల్సి వస్తే మన తరఫున వాదిస్తాం, అవతల ఇంకొకరు ఉండాలి. ఈ పుస్తకం చూస్తూ వాదించుకోవలసి వస్తే, తర్కించుకోవలసి వస్తే మనలో మనమే రెండు పక్షాల తరఫున తర్కిస్తాం, తర్కం తేలిపోతుంది. అందుకే సత్సంగం అంటే పుస్తకం పట్టుకోవడం, గ్రంథం చదవడం. అప్పుడు నిస్సంగత్వం క్రమంగా ఒక్కొక్కటి వదిలించుకోవడం, ఏకాంతంగా ఉండడం, భారాలు బరువులు తగ్గించుకోవడం, ఈశాన్య దిక్కున ఉండి బరువులు తగ్గించుకుని ఈశ్వరుణ్ణి ఆరాధించడం అలవాటు అవుతుంది. జపమే జపమే, ఇంకేం వద్దు ఇంకేం వద్దు, నాకు ఈ పుస్తకం చదువుకుంటే బాగుంది, జపం చేసుకుంటే బాగుంది, నాకు ఇంకేం వద్దు, ఈ ఉన్నవి చాలు, కొత్త వద్దు, కొత్త ఇల్లు కొనను, కొత్త స్థలం కొనను, కొత్త పొలం కొనను, కొత్తగా సంపాదించను, కొత్త ఆభరణం పెట్టుకోను, ఉన్నవే తగ్గించేసుకుంటా, కొత్త బట్టలు కూడా వద్దు, ఉన్నవి చాలు, ఇలా సరిపోతుందండి. ఇదే తృప్తి, ఇదే శివజ్ఞానం. సరిగ్గా దీని ఇది చినుముద్ర అదే లెక్క. చూపుడు వేలు జీవుడు, బట్టన వేలు దేవుడు. ఈ జీవుడిని దేవుడితో కలపాలి. ఎందుకని ఈ మూడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మామూలుగా వదిలేస్తే బట్టని ఈ చూపుడు వేలు మూడింటితో కలిసి ఉంటుంది. అంటే జీవుడు ఎప్పుడు మూడు గుణాలు, సత్వగుణంలోనో రజోగుణంలోనో తమోగుణంలోనో తిరుగుతూ ఉంటాడు. గోతిలో బండివాళ్ళగా గోతిలోనే గడుగుడు కొంచెం గుండారాగం, ఆ తర్వాత మామూలు పట్టణమే, ఇంకా పడగారాగమే, ఇంకే ఉండదు పోతాడు. ఈ జీవుణ్ణి ఏదో ఒక రకంగా మూడు గుణాల నుంచి వేరు చేసి దేవుడితో కలపాలి. బట్టనవేలు దేవుడు, అంగుష్టి మాత్ర పురుషోంతరాత్మ ఉపనిషత్తులు చెప్పినమాట. ఈ ప్రయత్నం తెలిసిందిగా, అందుకే ఇది చిన్నముద్ర. అంటే మన జీవితంలో కూడా ముందు తమో గుణం నుంచి, బద్ధకం ఆలస్యం, వాటి నుంచి బయటపడాలి. రజోగుణం, పోటీలు, కష్టాలు, కార్పణ్యాలు, వాటి నుంచి బయటపడాలి. సత్వగుణం, ఏదో చదివామనుకోవడం, గ్రంథం అనుకోవడం, జ్ఞానం అనుకోవడం, మంచి పనులు చేసామనుకోవడం, పుణ్యాత్ములం అనుకోవడం, ఈ అహంకారం నుంచి కూడా బయటపడాలి. సుఖం బాగా పొందుతున్నామంటే మనకంటే సుఖం పొందుతున్న వాళ్ళని చూసి మందేముందులే అనుకుని సంతృప్తి పడాలి, గర్వించాల్సిన పని లేదు. దుఃఖం వచ్చింది అంటే మనకంటే దుఃఖపడే వాళ్ళని చూసి వాళ్ళతో చూస్తే మనం చాలా నయం కదా అని సంతోషంగా ఉండాలి. ఇది కూడా దేవీ భాగవతంలో చెబుతారు. సుఖం అధికంగా ఉంటే అంతకంటే అధికమైన వాళ్ళని చూడు, దుఃఖం అధికంగా ఉంటే అంతకంటే అధికమైన వాళ్ళని చూడు. మొత్తం మీద నువ్వు గర్వము పొందొద్దు, కృంగిపోవద్దు, పర్వాలేదు, మామూలుగా ఉండు. ఈ అభ్యాసం చేయడమే త్రిగుణాల నుంచి బయటికి రావడం. అప్పుడు ఈ జీవుడిని క్రమంగా దేవుడితో కలపడమే. జపం పెరిగింది అంటే దేవుడి గురించి జపం చేస్తున్నాం కదండి, నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః. ఇదే ముగింపు, అదే అందమైన ముగింపు కూడాను.